హెల్ప్ ప్లీజ్, సాయం చేసిన చేతులకు చేయుతనిద్దామా? తెలుగు వారికి ఏ ఆపద వచ్చినా ముందుండి ఆదుకునే చేతులవి. అందులోనూ తెలంగాణ వ్యక్తి అని తెలిస్తే చాలు, కొత్తగా అమెరికాలో అడుగుపెట్టిన వారికి అన్నింటా అండగా నిలిచేవాడు. విదేశాలకు వచ్చి కోట్లు గడించాలనే అందరిలా కాకుండా సంపాదనలో అధిక భాగం ఇతరులకు సాయం చేసేందుకే ఖర్చు పెట్టేవాడు. అలాంటి గొప్ప మనసున్న తెలంగాణవాసి నలమాద దేవేందర్ రెడ్డి న్యూజెర్సీలో కారుకు నిప్పంటుకున్న ఘటనలో ప్రాణాలు కోల్పోవడం ఎన్ఆర్ఐలను కలిచివేస్తోంది. అమెరికాలో అడిగిన వారికి లేదనకుండా సాయం చేసిన దేవేందర్ రెడ్డి కుటుంబం ఆయన మరణంతో ఇప్పుడక్కడ అనాథల మారింది. దేవేందర్ రెడ్డికి భార్య అనురాధతో పాటు ఏడేళ్ల కూతురు చెర్రీ ఉంది. ప్రస్తుతం న్యూజెర్సీలో వారి భవిష్యత్ అగమ్యగోచరంగా మారింది. దీంతో దేవేందర్ రెడ్డి స్నేహితులు, ఆయన నుంచి సాయం పొందిన వారంతా ఆయన కుటుంబానికి అండగా నిలిచే ప్రయత్నం చేస్తున్నారు. ఎంతో మందికి సాయం చేసిన ఆయన కుటుంబాన్ని ఆదుకునేందుకు తమ వంతు సాయం చేయడంతో పాటు ఆన్లైన్లో ఫండ్ సేకరిస్తున్నారు. ఇందుకోసం సాయాన్ని ఆర్థిస్తున్నారు. టీఆర్ఎస్ కు అమెరికాలో అధికార ప్రతినిధిగా ఉండేవారు దేవేందర్ రెడ్డి. ఎన్నో సందర్భాల్లో ఆపదలో ఉన్నవారికి సాయం చేశారు. తెలంగాణ సొసైటీని ఏర్పాటు చేసి సేవలందిస్తున్నాడు. అమెరికాలోనే కాదు, లాక్డౌన్ సమయంలో అయితే ఇండియాలో కష్టపడుతున్న వారి కోసం అక్కడా తాను జోల పట్టాడు దేవేందర్ రెడ్డి. ఎన్ఆర్ఐల చుట్టూ తిరిగి నిధులు సేకరించి అవసరమైన వారికి సాయం చేయాలని స్నేహితులకు పంపాడు. అలాంటి గొప్ప మనసున్న వ్యక్తిని విధి బలి తీసుకోవడం ఎంతోమందిని కంటతడిపెట్టిస్తోంది. రండి, దేవేందర్ రెడ్డి కుటుంబానికి సాయం చేయాలనుకునేవారు ఈ లింకు ఓపెన్ చేసి అండగా నిలబడండి.